విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, నిన్నటి పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వము రాష్ట్ర ఆరోగ్యానికి ఒక వైరస్ లాంటిదని చేసిన వ్యాఖ్య, అంత సీరియస్ వ్యాఖ్య చేయాల్సిన పరిణామాలు కనిపిస్తున్నాయా ఇప్పుడు రాష్ట్రంలో? అబ్సల్యూట్ అండి. అంటే పరిణామాలు వాస్తవానికి సిగరెట్ తాగితే, మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని మనం ఎక్కడ పడితే అక్కడ ఆ డేంజరస్ ఇవి మనకి సిగరెట్ పెట్టుల మీద కానీ సినిమాలు చూసినప్పుడు కానీ అన్ని చూస్తాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ వెంటనే ఇమీడియట్గా, అంటే ఇదేదో సైనైడ్ వేసుకుంటే చచ్చిపోతారు చూడండి, అలాగా అంత తీవ్రమైన ఒక ప్రాబ్లము ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం నుంచి ఉందండి. ఎందుకన్నానంటే, ఏ నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం అయినా కూడా అది రాష్ట్రం అధోగతి పాలయ్యే పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారండి. సో ఇది 100% ఈరోజు మేము చాలా క్లియర్గా వైఎస్ఆర్ పార్టీ ఇస్ ఇంజురస్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇది క్లియర్ 100%. అందులో తేడా లేదు. ఏది ఒక్క నిర్ణయం చెప్పండి సార్, ఒకే ఒక్క నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకున్నారా అని చెప్తే సరిపోతుంది, మేము ఆ ట్యాగ్ లైన్ ఎత్తేస్తాం. ఏ నిర్ణయం, అమరావతి అవనండి, పోలవరం అవనియండి, లేకపోతే మూడు రాజధానులు అవనియండి, లేకపోతే స్టీల్ ప్లాంట్ అవనియండి, ఈ ఏది గంగవరం పోర్ట్ అవనియండి, ఏది ఒక్క నిర్ణయం కూడా, మద్యం అవనియండి, శాండ్ అవనియండి, ఏది ఒక్క నిర్ణయం అయినా సరే ఏదైనా మంచి నిర్ణయం ఉందా, రాష్ట్రం కోసం భవిష్యత్తు కోసం ఉందా, ఎడ్యుకేషన్ అవనియండి, లేకపోతే హెల్త్ అవనియండి, లేకపోతే అగ్రికల్చర్ అవనియండి, ఏ సెక్టరు ఒక్క సెక్టర్ చెప్పండి, ఏదైనా మంచిది ఏమైనా ఉందా? ఎంత దారుణం అంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎలా చెప్తామండి వాళ్ళ గురించి? 100% పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో అది మొత్తం ముక్త గంటంతా ఏకీపిస్తున్నామండి. అంటే మీరు చెప్తున్నట్టుగా విజయ్ కుమార్ గారు, రాష్ట్రంలో ప్రభుత్వం విఫలమైంది, అంటే విఫలం అంటే పరిపాలన అందించడంలో లేకపోతే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో వైఫల్యం అంటే ఒకవైపు అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలకు నష్టం కలిగించే విషయాలు, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి అంశాలు చూసుకుంటే కనుక అది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రతీక. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి రాష్ట్ర అవసరాలు తీరాలంటే రాష్ట్రంలో మెజారిటీ సభ్యులు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తే కనుక కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి తీసుకురావచ్చు అని వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యకు సంబంధించి కార్యరూపంలో కనిపిస్తున్న వాస్తవాలు ఎట్లా ఉన్నాయంటారు? అదే ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలండి, వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు చేసే చేష్టలకి చాలా డిఫరెంట్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మేము చాలా క్లారిటీగా అడుగుతూనే ఉన్నాం. ఫస్ట్ నుంచి ఏం చేశారు, అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి అప్పుడే జీవీఎంసీ ఎన్నికలు రావడం, ఆ జీవీఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఏమో ఒక పాదయాత్ర చేశారు, ఎంత హాస్యాస్పదమైన పాదయాత్ర అంటే జీవీఎంసీ పరిధిలో మాత్రమే విశాఖపట్నం జిల్లా అంతా చేయాల్సిన వాడు ఆయన, ఓన్లీ జీవీఎంసీ మాత్రమే చేశాడు ఆయన. అది కూడా ఆయన ఎక్కడెక్కడైతే కార్పొరేటర్లు వీక్ ఉన్నారో ఆ ప్లేసెస్కి వెళ్ళి చేసుకొచ్చాడు ఆయన. ఇవి ఎంత దారుణం. తర్వాత జీవీఎంసీ ఎన్నికలు అయిపోగానే గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా మర్చిపోయాడు ఆయన, అసలు చుట్టుపక్కల అక్కలుగా ఉన్న ఎమ్మెల్యే కూడా అప్పుడప్పుడు రావడం, కనపడడం, మీటింగ్ మాట్లాడడం, వెళ్ళిపోవడం, ఎంపీ అప్పుడప్పుడు నెలకు ఒకసారో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో రావడం, ఒకటి అలా సంఘీభావం తెలిపాడు వెళ్ళిపోవడం. వాస్తవానికి ఇది ఎవరిదండి? 100% స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వాడు వెళ్ళి ఆత్మార్పణ చేసుకుని సాధించుకునే ఒక ప్లాంట్. దానికి ఇలాంటి నేషనల్ వైడ్ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చినప్పుడు, అది అందులోకి వెళ్ళి సూట్ అవుతున్నప్పుడు మేము కూడా వెళ్ళి, ఇది కాదండి, ఇది ఒక ప్రత్యేకమైన కారణాలతో ఇది ఈ ప్లాంట్ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా కాదని చెప్పి మేము చెప్పడం జరిగింది. వీలేంట్రా అంటే ప్రెషర్లు చూసుకొని అప్పుడు తీర్మానం చేసుకొని ఒక తీర్మానం పంపించాం అయిపోయింది అని చెప్పి చెప్పుకోవడం. పోస్కో అనే దాన్ని తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళే. అసలు యాక్చువల్గా ఏమైందంటే, పోస్కోని తీసుకొచ్చి 1000 ఎకరాలు ఇచ్చినా ఎవడు ఇక్కడ చలనం లేదు, పట్టించుకోవట్లేదు అనే పరిస్థితిలో దీన్ని స్టీల్ ప్లాంట్ మొత్తం ఎత్తేస్తే ఖాళీగా ఉన్న భూములు కనీసం 7000 నుంచి 7000 ఎకరాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు 7000 ఎకరాలు ఉన్నాయి కదా, అది అమ్మేస్తే మొత్తం అంతా అప్పులు తీరిపోతాయి కదా అనే ఫీలింగ్ లో ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చాలా క్లారిటీగా వీళ్ళే ముందుకి తీసుకెళ్తున్నారు, ప్లాంట్ ఏమో ప్రైవేటీకరణ చేస్తారు, ఇదేమో స్టీల్ ప్లాంట్ భూములేమో వీళ్ళు అమ్ముకోవడానికి. వాస్తవానికి 20 మిలియన్ టన్ ప్లాంట్ కోసం ఇది ఇక్కడ 24,000 ఎకరాలు ఇచ్చారండి.
ఈ రోజుకి కూడా 7 మిలియన్ టన్ ఉంది ఇక్కడ స్టీల్ ప్లాంట్, ఇంకా 13 మిలియన్ టన్ ఎక్స్పాన్షన్ జరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు వీళ్ళు కావాలని ఏం చేస్తారంటే, అది మా రైతులు కూడా 20 మిలియన్ టన్ల కోసం రైతులు ఇచ్చిన భూములు అండి, వాళ్ళు ఈ రోజుకి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా 45 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా స్టిల్ వెయిట్ చేస్తున్నారు రైతులు కూడా. వాళ్ళకి ఇంకా కాంపెన్సేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏమీ రాలేదు. అయినా కూడా చాలా జాగ్రత్తగా ఎవరు ఎక్కడ యాస్టేషన్ లేకుండా సహకరించుకుంటూ ముందుకెళ్తే ఈ రోజు వచ్చి అమ్మేసి పనిచేసుకునే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఉంది. అది వాస్తవం, 100% వాస్తవం. కాబట్టే వీళ్ళు ఊరికే కంటి తుడిపి చర్యగా స్టీల్ ప్లాంట్, ఇప్పుడు మనం స్ట్రైట్ అవే అనేకమైన ఇష్యూస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు టాప్ 3 ఇష్యూస్ అని రాసి పట్టుకుంటే 100% టాప్ 3 ఇష్యూస్ ఏంటంటే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్. అవునంటారా కాదంటారా? అంత టాప్ 3 ఇష్యూస్ లో పోలో స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటే హాస్యాస్పదం. మీ అందరికీ తెలియనో మరి మర్చిపోతున్నారో, లేకపోతే మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదో తెలియదు. కానీ ఈ రోజు వరకు ఆ శిబిరం దగ్గరికి ప్రతిపక్షాలు వెళ్తే ప్రతిపక్ష నాయకులు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు లక్షలాది జనాలు వచ్చిన తర్వాత అక్కడ సంఘీభావం తెలిపారు, ఎన్ని చేశారు, కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి ముఖ్యమంత్రిగా చేయాల్సిన ప్రయత్నాలు చేయట్లేదు అనేదే పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉంది అన్న ఒక పిలుపును కూడా కళ్యాణ్ గారు ఇచ్చున్నారు. కాబట్టి ఆ దిశగా జనసేన పార్టీ చేయబోతున్న ప్రయత్నాలు ఏంటి? ఓటర్ల పరంగా గత ఎన్నికల్లో కూడా చూసాము పవన్ కళ్యాణ్కి విపరీతమైన జనాదరణ వచ్చింది, కానీ ఆ మేరకు ఓటు టర్న్అవుట్ కాలేదు. ఈసారి అదే పిలుపుని ఇచ్చారు. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలపైన పోరాడడానికో సమస్యలపైన పరిష్కారం కోసం మా సహకారాన్ని కోరుతున్నారు, కానీ ఓట్ల విషయంలో మాకు పడట్లేదు. కాబట్టి ఆ మేరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయంటారు? ఆయన 2.5 సంవత్సరాలని రాజ్యాంగబద్ధంగా అన్నా కూడా ఈ రోజు వీళ్ళు 2.5 సంవత్సరాలు ఉండే పరిస్థితిలో లేరండి. పాయింట్ నెంబర్ 1. 2, లాస్ట్ టైం ఏమైందంటే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత లేకపోతే ఇంకొకటి మీద ప్రజలందరూ కూడా ముఖ్యమైన పెద్దలందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఈసారి జగన్ కేద్దాం, జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అని చెప్పి లేదా డబ్బులకో లేకపోతే ఇంకొకటో తీసి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు ఏమైందంటే 100% పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తే ఈ రోజు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు అనేది నమ్ముతా ఉన్నారండి. ఈ రోజు ఓట్లు అయితే ఉన్నాయి, కానీ ఓట్లు వేయించేవాళ్ళు లేరు. కానీ ఈ రోజు ఓట్లు వేసేవాళ్ళు, ఓట్లు వేయించే వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆయన వైపే చూస్తున్నారు, మా వైపే చూస్తున్నారు. డెఫినెట్ గా మాకు తెలుస్తుంది, మాకు జనాల్లో, నేను కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నేను కూడా ప్రజల్లో తిరుగుతాను. ప్రజల్లో చాలా విపరీతమైన పాజిటివ్నెస్ ఎదురవుతుందండి. పాజిటివ్నెస్ మేము మీ పార్టీకే ఈసారి వేస్తాం, మీకే ఇవ్వాలి, ఎందుకంటే మీరు నిజాయితీగా ఉన్నారు, మార్పు కోసం వచ్చారు. డబ్బులు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి దాని మీద నిలబడ్డారు. ఓడిపోయి అవమానపడుతున్నా కూడా నిలబడ్డారు. కాబట్టి మీకే వెయ్యాలి ఓటు అని చెప్పి చాలా క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు. నేను స్పెషల్ స్టేటస్ కోసం నేనేమో బయటకు వస్తే ఎవరు నాతో సహకరించకపోతే నేను ఎలా సాధించగలుగుతాను? మీరేమో నాకు ఒక ఎంపీనివ్వరు, ఎమ్మెల్యేనివ్వరు అలాగని చెప్పి నేను రోడ్డు ఎక్కుతున్నప్పుడు మీరు నాతో కంటిన్యూస్ గా రావాల్సిన పరిస్థితి లేదు, ఇవన్నీ కూడా చేయాలి అన్నట్టు మీతో పాటు మాతో ఉండేదానికి నేను ఏదైనా సాధించుకొస్తాననే కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన ప్రజలకి. రైట్ అండ్ థ్యాంక్ యూ.